ఆగస్ట్ 28న నేను ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని భీమిలీ సముద్ర ఒడ్డున మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్ళాను. మాకు భీమిలీ బీచ్లో ఒక అమ్మాయి శవం దొరికింది. అది గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఈ అమ్మాయిని చంపిన హంతకులు ఓ క్లూ వదిలేసి వెళ్లారు. ఏంటది ఎవరు చేశాడో గానీ చాలా నీచమైన పని చేశాడు. ఈ శవం ఎవరిదో తెలిసిందా పోలీసులు గంట గంట లోపల వాళ్ళని పట్టేస్తారు. ఎవడి మీద అనుమానం వచ్చినా తీసుకొచ్చి లో అనేయండి ముందు. ఆ అమ్మాయిని చివరిసారిగా మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారు? చైత్ర ఆనంద్, ఈ ఒక్కరోజు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? అమ్మాయి చంపింది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ సార్. అతని పేరు ఆనంద్ సార్. భవానీ నగర్ సౌరస్థలో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. 28వ తారీఖు మర్డర్ జరిగిన రోజు ప్రతి డీటెయిల్ సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. అసలు పోలీసులు ఎంత బాగా అంత పగబట్టేశారు. నో కోర్ట్, నో ఎఫ్ఐఆర్, నో చార్జ్ షీట్, ఓన్లీ ఎన్కౌంటర్ సార్. దీని సమాధానం నువ్వు వెళ్ళింది వాళ్ళని చంపడానికే కదా, భయం దేనికి? అనుసు మంట చేసావా? భారత్ పాకిస్తాన్ ఇప్పటి వరకు 4 యుద్ధాల్లో తలపడ్డాయి. కానీ అందరికీ తెలియని మరో పోరాటం విశాఖపట్నం తీర సమీపంలో జరిగింది. సముద్ర గర్భంలో